ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి పని చేసినా అక్కడ విపక్షాలకు నచ్చదు, దాని మీద దుష్ప్రచారం చేస్తారు, తప్పుడు ప్రచారం చేస్తారు. దానికోసం పెద్ద పెద్ద టీవీ ఛానల్ ఉన్నాయి, కుప్పల కుప్పల యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు, నిత్యం విషయాన్ని చెబుతూనే ఉంటారు. జనాల మెదడులో చాలా ఎక్కువ ఎక్కిచ్చేస్తున్నారు వాళ్ళు. ఎంత మంచి చేసినా ఏదో ఒక తప్పుడు. చివరికి మనం దిశ యాప్ అప్పుడు చూసాం, మహిళల రక్షణ కోసం చాలా మంచి ఆలోచన, ఎవరైనా అప్రిసియేట్ చేయాలి. చివరికి అది ఇన్స్టాల్ చూసుకొని మీరు ఇలా కదిలిచ్చినా కూడా పోలీసులకు సిగ్నల్స్ వెళ్తాయి, విత్ ఇన్ ద మినిట్స్ మీ దగ్గర వాళ్ళు ఉంటారు. ఎంతోమందిని కాపాడారు కూడా, లక్షల మంది ఇన్స్టాల్ చేసుకున్నారు. దాన్ని మరింత మంది ఇన్స్టాల్ చేసుకునే విధంగా ప్రోత్సహించాల్సినటువంటి విపక్షాలు, విపక్ష మీడియా దాని మీద ఎంత విషం కక్కారంటే ఆమె ఒకటి ఉంటుంది, ఇంకా ఆమె పేరు ఎందుకు లేండి కానీ, ఇంకా దిశ అప్పను అవి కాల్ చేసేది ఆ చట్టం, దిశా చట్టం అనే పేపర్లను కూడా. ఎట్లా దరిద్రులు ఉన్నారంటే నిజంగానే కాల్ చేసేది. ఆమె సొమ్మేం పోయిందో నాకు అర్థం కాదు, ఆ మీడియా వాళ్ళ సొమ్మేం పోయిందో నాకు అర్థం కాదు. జగన్ చేసినాడు కాబట్టి, అదే చంద్రబాబు నాయుడు గారు చేసినారనుకో, ప్రపంచంలో ఎవరికి ఇంత ఐడియా రాలే ఒక చంద్రబాబు బ్రెయిన్ అని చెప్పి ఆ బ్రెయిన్ ఒకటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆ బ్రెయిన్లో ఏది ఎక్కడ ఉందో చెప్పుకుంటూ పోయేవాళ్ళు. దుర్మార్గులండి బాబు, నిజంగా ఎవరు చేసినా మంచిది మంచి అనాలిగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ యాప్ తీసుకొచ్చారు, టీ సేఫ్ అని పేరు పెట్టారు. మహిళల రక్షణ కోసం వాళ్ళు ప్రయాణంలో ఉన్నప్పుడైనా, ప్రమాదంలో ఉన్నప్పుడైనా, ఏదైనా అనుకోని ప్రమాదం వచ్చినా వాళ్ళు ప్రయాణించేటప్పుడు ఆ రోడ్డు ఏమైనా కనుక పక్కదారి పట్టించినా వాళ్ళని ట్రాక్ చేసి క్షణాలలో నిమిషాలలో పోలీసులు అక్కడ ఉండే విధంగా టీ సేఫ్ అని ఒక యాప్ తీసుకొని వచ్చింది తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన యాప్ దాన్ని కాల్ చేస్తారా? అండ్ ఈరోజు యాప్ రిలీజ్ అంటే ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు, అండ్ తెలంగాణ ప్రజల్లో మహిళల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా తెలంగాణ పోలీసులు భద్రతా విభాగం రూపొందించిన ఒక పోస్టర్ను కూడా ఆవిష్కరించారు. అంటే వీళ్ళంత ఎక్కువ మంది ఇన్స్టాల్ చేసుకోండి, అందరూ ఇన్స్టాల్ చేసుకొని మీ రక్షణ కోసం యాప్ వచ్చింది. మరి ఇప్పుడు అక్కడ కూర్చున్న స్టూడియోలు జగన్ మీద కక్కుతారుగా. అరే జగన్ అంటే ఏడే పెట్టుకోంటారు, ఎందుకు అంత ఏడే పెట్టుకోంటారు? ఏమని చేసినా నువ్వు ఏం పెట్టినా కప్పుతుంటారు ఆ స్థాయిలో. అబ్బాబాబాబ్బా, అసలు అరుణమర బాబు నిజంగా. రేవంత్ రెడ్డి గారు అదే పని చేశారుగా, మరి ఆయన మీద కక్కరు, మంచి ఎవరు చేసినా మంచి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకున్న చాలా నిర్ణయాలను వేరే రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. ఆ మంచిని అంతా హైడ్ చేసేసి, జరుగుతున్న వాటిని అంతా కనుక హైడ్ చేసి వీళ్ళు జిమ్మే విషయమే టన్నులు టన్నులు రా బాబు. పత్రికలు, టీవీ ఛానళ్ళు, డిబేట్లు, మేధావులు, ఇంకేమైనా ఇన్స్టిట్యూషన్స్, ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు వందల కోట్లు ఖర్చు పెట్టి అదొక్కటే వాళ్ళ అస్త్రం, అదొక్కటే అస్త్రం జనాల్లోకి బాగానే ఎక్కిస్తున్నారు. నాకు ఈ మధ్య కొందరితో మాట్లాడితే అర్థమవుతుంది, చాలా ఎక్కించారు. ఈ 40 రోజుల్లో నింపేస్తారు విషయాన్ని.